ప్రాజెక్ట్ ముందుకెళ్ళే అవకాశం ఉందా లేదంటే దీని వల్ల ఇంకా 3 ఏళ్లు ఇలా సాగుతూనే ఉంటదా ప్రాజెక్ట్ అయితే నిర్మాణం ఆగుతదని నేను అనుకోవట్లేదు కాకపోతే దీని కోణంలో ఒక టాప్ ఇచ్చే అవకాశం ఉంటది హైకోర్టు మానవతా కోణంలో పరిహారం అన్నటువంటి ఆ తర్వాత పరిహారం ఎవరెవర అన్నది రాజకీయ నాయకులు కొట్టుకుంటారు చివరికి అందరూ కలిసి బీజేపీ మీద దోషిస్తే మేము వస్తే మేము గట్టిస్తాం అంటారు లేదు కోర్టు గనక కాంపెన్సేషన్ సంగతి ఏందో తేల్చుకోండి మీ దావాను మీరు కన్స్ట్రక్షన్ చేసుకోండి అని గనక వెళ్ళిపోతుంది అంటే 23000 కోట్లకి ప్రాజెక్ట్ పూర్తవడం సాధ్యమేనా కన్స్ట్రక్షన్ కాస్ట్ అయితే 14000 కోట్లే అది ఈజీగా అయిపోద్ది ఆ పైన ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీని ముఖ్యం ఇందులో యాజ్ ఫర్ నామ్స్ అయితే ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అయితే కేంద్ర ప్రభుత్వమే భరిస్తామంది అది కూడా దాని కింద కాంపెన్సేషన్ ఆనాడు చూపెట్టినటువంటిది అయితే 3000 కోట్ల రూపాయలు కొత్త చట్ట ప్రకారం అయితే 9000 కోట్ల రూపాయలు ఈ కొత్త నిర్వాసితులు అనేటువంటిది తేలకుండా మాత్రం అది తేలుతుందని నేను అనుకోను ఎందుకంటే కేంద్రం దగ్గర ఆ లెక్కలు చాలా పకడ్బందీగా ఉంటారు వాళ్ళు అట్లాంటి విషయాలు ఇప్పుడు ఇంతకుముందు హోదా పేరుతో జరిగినటువంటి ఇష్యూస్ అని ఇవన్నీ కూడా టెక్నికల్ ఇష్యూ కాదు ప్రాక్టికల్ ఇష్యూ మనం టెక్నికల్గా తీసేసే అంటున్నాం వాళ్ళు ప్రాక్టికల్గా కుదరదు అంటారు అక్కడ వస్తారు అంటే ఇక్కడ జలశాఖ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఆర్థిక శాఖ ఆపడం ఒక రకంగా అంటే వాళ్ళు లెక్కలు సరిగ్గా లేవా ప్రభుత్వం నుంచి పంపించిన లెక్కలు అందుకే ఆర్థిక శాఖ అడ్డుకునే లాస్ట్ మినిట్లో అన్న ఆపిందా నిధులు ఇక్కడ జలశాఖ ఆర్థిక శాఖలను కూడా మనం ఇక్కడ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాం జలశాఖ సూత్రప్రాయ అంగీకారం అంటారు ఎంత ఖర్చు అవుతుంది అంటే పెట్టుకుంటారు ఇప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారిది ఒక ఇది కడుతున్నారు ఒక పెద్ద పార్క్ ఒక పెద్ద విగ్రహం కడతారట అది కట్టుకుంటున్నామంటే మేము డబ్బులు ఇస్తామంటదా కేంద్ర ప్రభుత్వం అట్లాగే ఆ పక్కన ఇంతకుముందు దాని పేరేంటి పద్దాక ఇనాగ్రేషన్స్ చేశారు శంకుస్థాపనలు పునా ప్రారంభోత్సవాలని భజనలు అవి కూడా చేశారు కదా అప్పుడు అవన్నీ డబ్బులు కేంద్రం ఇస్తుందా అవన్నీ సాధారణ ఖర్చుల్లో రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అట్లాంటి బోలెడు అన్ని ఉంటాయి కాబట్టి నా ఖర్చు ఎంత అవుతుందండి అంటే తీసుకో అంటారు ఓవరాల్గా ఏంటి ఆ రోజున అప్రూవ్డ్ అయినటువంటి ప్లాను దాని కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది ఏది మనం ఫైనల్ అప్రూవ్డ్ అయినటువంటి పాయింట్ ఏంటిది ఆనాడే ఈయనే సంతకం పెట్టొచ్చారు కదా చంద్రబాబు గారు 20000 కోట్ల రూపాయలకి అనేది తర్వాత 55000 కోట్లు అంటే 20 వాళ్ళు 14 నుంచి 20 ఒప్పుకునేటప్పటికీ ఇంకేముంది సరే మనం 55 అంటే ఎందుకు వద్దులే అంట ఎందుకు వద్దంటారులే అన్నట్టు పెంచేసాం అకస్మాత్తుగా ఎక్కడి నుంచి పెరిగారు బాధితులు ఇవాళకి కూడా కన్ఫ్యూజన్ అలా పబ్లిక్ని మనం మోసం చేస్తుందల్లా 3000 కోట్ల రూపాయల పరిహారం 3 రెట్లు అంటే 9000 కోట్లు అవుద్దా 33000 కోట్లు అవుద్దా మూడు పక్కన 3 రెట్లు కాదు కదా 3 ఇంటూ 3 కదా లెక్క ఈ లెక్కల్లో మనం పొరపాటు పడుతున్నామా చదవడంలో పొరపాటు పడుతున్నామా వాళ్ళు మనల్ని మోసం చేయడంలో గొప్ప వాళ్ళు అవుతున్నారా అర్థం కాదు ఇక్కడ ఏంటంటే ఎవడో ఒకటి మీదకి తోసేసి అందిని గాడికి దండుకుందాం రాష్ట్ర ప్రభుత్వం దండుకోవట్లే అక్కడ దొంగలు దండుకుంటారు అక్కడ భూమి లేనివాడికి భూమి వస్తుంది భూమి లేనివాడికి పరిహారం వస్తుంది అది మనమే చెప్పాం మనమే తేల్చాం అది స్పష్టత ఇంతవరకు ఈ 2 ఏళ్లలో దర్యాప్తుకి ఆదేశించలేదు కదా అమరావతి గురించి 60 దర్యాప్తులు చేస్తే దీని మీద ఎందుకు దర్యాప్తు చేయలే మళ్ళీ మనమే ఎట్ట రాసి పంపిస్తాం అంటే మంది కాదు కాబట్టి కేంద్రం ఓడిస్తాడు కాబట్టి ఎంతైనా చేస్తాం అమరావతి చోటు మనం ఇవ్వాలి కాబట్టి అడుగడుగున అడ్డం పడతాం